చాలా అంటే ఇప్పటిదాకా కమర్షియల్ యాంగిల్స్లో చూసారు, అండ్ దిస్ ఫిలిం ఇస్ డెఫినెట్లీ ఇట్స్ యాక్చువల్లీ మీరు ఇన్ని రోజులు కమర్షియల్ సినిమాలు చేశారు, ఇది ఇది రియలిస్టిక్ సినిమా కమర్షియల్ వేలో ఆడుతోంది. కరెక్ట్ రైట్. సో యునో ఆ కమర్షియల్ యాంగిల్లో వెళ్తున్నప్పుడు ఆరు సినిమాలు మీరు చేసిన తర్వాత ఇప్పుడు నేను సడన్గా జానర్ మారిస్తే ఎలాగా, ఆ ఛాలెంజ్ విల్ బి రియలీ టఫ్, యూ నీడ్ టు బీ సో డేరింగ్ టు టేక్ ద స్టెప్. మీరు ఎంత ఈజీగా ఎంత తొందరగా మైండ్ ప్రిపేర్ చేసుకోగలిగారు? అంటే నేను ఎప్పుడండి, నేను ఆల్వేస్ ఫీల్ యూనో మనం ఒక మంచి, వి హావ్ టు బి పార్ట్ ఆఫ్ గుడ్ సినిమా. ఒక మంచి కథలో మనం పార్ట్ అయితే ఆటోమేటిక్గా అది మనం ఎలాంటి క్యారెక్టర్ ప్లే చేస్తున్నాం, ఎలాంటి జానర్, మనం ప్రీవియస్ సినిమాస్ కంపేర్ చేయాలని నా ఫీలింగ్, గట్టి ఫీలింగ్. మనం ఫస్ట్ ఇన్వాల్వ్ అయి చెయ్యాలి, ఆడియన్స్ మనం ముందు సినిమాలు మర్చిపోయి ఈ క్యారెక్టర్ని తో పాటు మీరు ట్రావెల్ అయితే ఆటోమేటిక్గా పెద్ద అచీవ్మెంట్ కదండి. సో నాకు ఆ ఛాలెంజ్ అంటే ఇష్టం. అట్ ది సేమ్ టైం నాకు ఈ కథ మన ఆడియన్స్ చెప్పాలి 80% అనిపించింది, అండ్ నేను అంత రిస్క్ అవన్నీ ఆలోచించలేదు. ఐ జస్ట్ వాంటెడ్ టు బి, ఎందుకంటే ఒక మంచి సినిమా ఆడింది అనుకోండి ఆటోమేటిక్గా అందరికి పేరు వస్తుంది, నాకు ఒక మనం ఇంకా మిగతా డైరెక్టర్స్ కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది, యూనో దిస్ యాక్టర్ కెన్ పుల్ ఆఫ్ ఎనీ క్యారెక్టర్ అని. నాకు అది కూడా ఉండింది, ఎందుకంటే నాకు ఒక ట్యాగ్ లైన్ పడిపోకూడదు, ఒక కమర్షియల్ హీరోలనే ట్యాగ్ లైన్ పడిపోకూడదు. ఐ వాంటెడ్ టు ఎక్స్పెరిమెంట్ విత్ న్యూ ఫిల్మ్స్ అండ్ ట్రై డిఫరెంట్ సినిమా. యాజ్ అన్ యాక్టర్ నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, మనం కూడా ఒకటే చేసాం అనుకోండి, ఒకటే పని. ఎగ్జాక్ట్లీ. అండ్ ఐ ఆల్వేస్, నాకు ఎప్పటి నుంచో మైండ్ లో ఉండేది, ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ప్రూవ్ వితౌట్ మై డాన్స్ అండ్ యాక్ట్ మై ఫైట్స్, యూనో దట్ ఈస్ డెఫినెట్లీ అది నాలో ఉంటుంది. నెక్స్ట్ ఫిల్మ్ డెఫినెట్లీ ఇంకా అవన్నీ కుమ్మేస్తాను, ఇక్కడ ఇక్కడ దాచుకున్నవన్నీ లోపల ఒక్కసారి. ఎగ్జాక్ట్లీ. లాస్ట్ 2-3 ఫిల్మ్స్ ఐ మిస్సింగ్ ఇట్. ఐ జనరల్లీ వాంట్ టు గో అండ్ డాన్స్ ఆన్ మై ఫిల్మ్ సెట్స్, గో అండ్ డూ యాక్షన్. ఐ నో అసలు. అండ్ ఇప్పుడు మిస్ అయ్యాను మొన్న, అప్పుడు ఏంటంటే నాకు అదే స్టాగ్నెంట్ లాగా ఫీలింగ్ వచ్చేసింది. ఐఎమ్ డూయింగ్ ద సేమ్ థింగ్స్ అని ఒక స్టాగ్నెంట్ ఫీలింగ్ మనకు వచ్చేస్తుంటది కదా, అది వచ్చింది నాకు. వచ్చినప్పుడు ఐ చేంజ్ ఇట్, ఐ హావ్ ట్రైడ్ కంప్లీట్లీ న్యూ, యు నో, విత్ సీతా అండ్ దిస్ ఫిల్మ్. నౌ అగైన్ ఐ వాంట్ టు డు బ్యాక్ గో బ్యాక్ టు ద సేమ్ సినిమా విచ్ ఐ షుడ్ డు కమర్షియల్ ఎలిమెంట్స్ కొంచెం ఒకసారి, వన్స్ ఐ వాంట్ టు డు ఇట్, యు నో. కరెక్ట్. వెన్ యు మిస్ సంథింగ్ యు వాంట్ టు డు దట్. అవును అవును. సో నాకు, అండ్ ఐ వాంటెడ్ టు ప్రూవ్ ఇట్ అన్నమాట, వితౌట్ డాన్స్ ఆర్ యాక్షన్, యు నో, వన్ ఫిల్మ్, వన్ fully scope on performance. Correct. And naaku this film gave me that satisfaction, you know, full on satisfaction, because many critics has applauded the film. Exactly. They have raved about the film. Yeah. And I'm very thankful to all the lovely critics. Correct. And all our lovely audience to accept me in such role. Yeah. And you know, to own to for owning the film. Yeah. I've been very happy. And అంటే మనకు హ్యాపీనెస్ వస్తుంది కదండి ఎప్పుడు, ఒక మనం ఒక మనం మనం ఏదైతే మనం అనుకున్నాం మైండ్ లో, మనం అచీవ్ చేయడం చాలా కష్టం అవుతుంది, బట్ ఇప్పుడు అచీవ్ ఇట్ వెరీ ఫాస్ట్. వాచింగ్ సిలీ మాంగ్స్ నెట్వర్క్.